8 సంవత్సరాలు పూర్తయింది మళ్ళీ ఫిబ్రవరిలో 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము. ప్రతి సంవత్సరం 10 సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతాయి. వార్షికోత్సవం రోజున బాగానే ఊరేగింపు ఉంటుంది. తర్వాత డెకరేషన్ చేస్తారు. ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. తర్వాత గురు పౌర్ణిమ ఒకటి ఘనంగా చేస్తారు. జరిగే రెండు పర్వదినాలు అయ్యే రెండు మెయిన్ సాయిబాబాకి, మిగతా అంటే ఇంకా గురువారం, ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంటుంది. అన్నదానానికి 1000 నుంచి 1200 మంది దాకా వస్తారు. ఇవాళ లేదు అంటే కలెక్టివ్గా ఒక 30,000 కలెక్ట్ అవుతే అన్నదానం చేస్తారు. అంటే డొనేషన్ వచ్చి ఉంటాయి కదా, 5,000, 2,000, 3,000 కలెక్టివ్గా 30,000 అవ్వాలి. ఎవరైనా ప్రత్యేకంగా అన్నదానం చేయించుకోవాలని వారి పేరు మీద చేయించుకోవచ్చు, 30,000 కట్టేసి వాళ్ళ పేరు మీద చేసుకోవచ్చు. అయితే ఇది విశిష్టత ఏంటంటే, గుడి ఎలా స్థాపించారు, దీనికి ట్రెజరీ ఎవరు, ట్రస్ట్ మెంబర్స్ ఎవరు, ఎట్లా ఏంటి ఒకసారి చెప్పండి. తెలుసు, నేను 6 నెలల నుంచే వస్తున్నాను. నమస్తే, నవత టీవీకి స్వాగతం. ఈరోజు మనం అమీన్పూర్ కట్ట దగ్గర ఉన్నటువంటి బాబా శ్రీ సాయిబాబా దేవస్థానంలో ఉన్నారు. ఇక్కడ టెంపుల్ ట్రస్టీ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఈ సాయిబాబా టెంపుల్ స్థాపించడానికి కారణాలు ఏంటో, ఇలాంటి విశేషాలు ఇక్కడ విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సత్యనారాయణ రెడ్డి గారు. అరే, బాబా టెంపుల్ స్థాపించి 8 సంవత్సరాలు అయింది, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? బాబా టెంపుల్ అంటే మా అమీన్పూర్ గ్రామంలో ఈ చుట్టుపక్కల టెంపుల్ లేదని మేము ఎక్కడికో తెల్లాపూర్ అటు సైడ్ వెళ్ళేవాళ్ళము. అప్పట్లో ఇంకా మాకు టెంపుల్ ఉండాలి, ఇక్కడ బాబా టెంపుల్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అప్పట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి చెరలో ఉన్నదని చెప్పి, అయితే అన్నీ కూడా అందరితో లీగల్గా మాట్లాడేసి క్లియర్ చేసి మాకు ఇక్కడే ఉంటేనే అట్మాస్ఫియర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఎంత ఇబ్బందులైనా ఎదుర్కొని టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. ఎంతమంది మీరు ట్రస్టీగా ఏర్పడ్డారండి? ట్రస్టీ అంటే అందరూ దాతలు, ప్రతి ఒక్క దాత ఎవరు డబ్బులు ఇచ్చిన అందరూ కూడా ట్రస్టీలో ఉంటారు. ట్రస్టీ అనేది ఉండదు అంటారా. సో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఉంటుంది, గురు పౌర్ణమి ఉంటుంది, ఉత్సవాలు, దత్తాత్రేయ జయంతి ఉంటుంది. ప్రతి గురువారం కూడా అన్నదానం దాతలు పెట్టేవాళ్ళు ఉంటారు. మరి ప్రతి నెల 2వ వారమేమో టెంపుల్ తరఫున కంపల్సరీ అన్నదానం పెడుతూ ఉంటాము. ఈ అన్నదానాన్ని కూడా ఇప్పుడు 1000 నుంచి 2000 మంది దాకా వస్తున్నారు. 1000 నుంచి 2000 మంది చుట్టుపక్కల అమీన్పూరే కావచ్చు. స్టార్టింగ్లో మేము 25 కేజీలు రైస్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మా టెంపుల్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఇప్పటికీ 8వ సంవత్సరం ఉన్న వార్షికోత్సవం ఫిబ్రవరిలో అయింది. వార్షికోత్సవం 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్లో మాకు 1 క్వింటల్ 75 కేజీ రైస్ నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ 200 కేజీస్ ఒక దేవస్థానం నిర్మించడానికి కావాల్సినటువంటి సదుపాయాలే కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, అసలు ఆ థాట్ రావడమే చాలా గ్రేట్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న డేస్లో ఏంటంటే మనమే బాగుపడాలి, లేదంటే ఇల్లు కట్టుకోవాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలాంటి థాట్ వస్తుంది. కానీ దేవస్థానం నిర్మించాలన్నది అది భగవత్ సంకల్పం, బాబా సంకల్పం అనుకోవచ్చు. సో మీకెందుకు థాట్ వచ్చింది, అసలు ఆ సంకల్పం ఎలా వచ్చింది, అంటే బాబా వారి కళ్ళలో కనిపించడం కానీ లేకపోతే ఏ విధంగా మీకు ఆ సంకల్పం కలిగిందండి? బాబా అంటే మేము ఎప్పటి నుంచో బాబా భక్తులము. అదే చెప్పాను కదా, నేను వేరే టెంపుల్కి వెళ్ళేవాళ్ళము. అక్కడో ఎక్కడోకే ఎందుకు, మనం ఇక్కడే మనం నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది కదా మనం కూడా అని చెప్పి అందరు పెద్ద గ్రామ పెద్దలందరితో సంప్రదించి టెంపుల్ నిర్మాణానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అందరం కలిసి నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నమాట. అది ఇంకా బాబా కృప. మాకు ప్రతి సంవత్సరం కూడా అప్పుడు షిరిడీ వెళ్ళేవాళ్ళు, ఇప్పటికీ వెళ్తున్నాం అన్నమాట. ప్రతి గురువారం ఇక్కడే ఉండి గురు పౌర్ణమికి ఇక్కడ ఉండి గురు పౌర్ణమి తెల్లవారి కంపల్సరీ మేము షిరిడీకి వెళ్తాం, దర్శనం చేసుకుని వస్తాం బాబాది. ఇంకా బాబా అంతా బాబా కృప. బాబా మాలలు కూడా చేసుకుని అందరు ఇక్కడ నుంచి షిరిడీ వెళ్ళడం కూడా జరుగుతుంది. సాయిబాబా మాలలు కూడా వేస్తారండి? మాలలు కూడా. అరే, మనం ఎక్కడ ఇప్పుడు ఎక్కడ మనం వినలేదు, నేను కూడా వినలేదు. సాయిబాబా మాలలు, శివమాల విన్నాము, వెంకటేశ్వర మాల కూడా వచ్చింది, దుర్గమ్మ మాల, అయ్యప్పస్వామి మాల, బాబా మాల వినలేదు. ఏ కలర్ అండి బాబా మాలలకు? కాషాయం అండ్ వైట్. మొదట్లో వైట్ ఉంటుంది, 3 ఇయర్స్ తర్వాత కాషాయం వస్తుంది అన్నమాట. కన్యగా ఉన్న కన్యాస్వామి అంటారు కదా, అప్పుడు మనకు 3 ఇయర్స్ వరకు ఫస్ట్, సెకండ్, 3 ఇయర్, థర్డ్ ఇయర్ వైట్ డ్రెస్ ఉంటుంది,
ఫోర్త్ నుంచి ఆయన గురుస్వామి అవుతాడు అనమాట. గురుస్వామి అంటే కాశీ అడ్రస్ వస్తుంది అనమాట. మొత్తం అంతా గురుస్వామి ఉంటాడు అనమాట. ఇప్పుడు రేపు జూన్ 6th నుంచి 41 డేస్ అవుతాయి అనమాట. గురు పౌర్ణమికి 41 డేస్ బిఫోర్ అంటే జూన్ 1st నుంచి స్టార్ట్ చేస్తే గురు పౌర్ణమి కల్లా ఎండింగ్ అయ్యేటట్టు. గురు పౌర్ణమి కూడా చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి మాకు ఇక్కడ. అంతా బాబా ఈ అట్మాస్ఫియర్ చూసి ప్రతి ఒక్క భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు బాబాను దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగుంది మేము రావాలనిపిస్తుంది అని చెప్పి ఉద్దేశంతో వస్తారు. అంతా బాబా కృపతోనే నడుస్తుంది. రెండు సార్లు పండగ వాతావరణం ఉంటుంది, గురు పౌర్ణమికి ఒకటి, గుడి వార్షికోత్సవం ఒకటి. ఆ రెండు రోజులు బ్రహ్మోత్సవాలు, ఆ రెండు రోజులు మాత్రం మనకి అట్లీస్ట్ ఒక 4,000 to 5,000 మెంబర్స్ మనకు ఆ రోజు అన్నదానం స్వీకరిస్తారు. ఒక కులం హిందూస్ అనే కాకుండా అన్ని కుల మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు. ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం ఇంకొక ఇద్దరినో ముగ్గురునో తీసుకురావడం, అలా నెంబర్ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం అనేది జరగట్లేదు. సమతమతల సహకారం అన్నట్టు బాబా గారి ఆశీస్సులతో కుల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటారా? సో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయండి? బ్రహ్మోత్సవాలు గురు పౌర్ణమి 2 డేస్ ఉంటారు. అంటే ప్రతిష్టాపన ముహూర్తానికి ఒకటే రోజు చేసిన రోజు 3 రోజులు ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రతి సంవత్సరం 3 రోజులు అంటే చేయలేం, అందరికీ అంత ఓపికలు లేవు కాబట్టి ఒక రోజు ఉంటుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటుంది. రాత్రికి పల్లకి సేవ ఊరేగింపు ఉంటుంది అనమాట. మొత్తం ఊరు పల్లకి ఉంటుంది. ప్రతి గడప గడపకి వెళ్ళేసి అందరూ మంగళహారతులు, కొబ్బరికాయలు, నీళ్లు పోయడం అవన్నీ జరుగుతాయి అనమాట. కూడా అందరూ పాల్గొంటారు. పొద్దున్న నుంచి కూరగాయలు అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ పార్టిసిపేషన్ ఉంటుంది. వాళ్ళు లేని ఇక్కడ ఏ ప్రోగ్రామ్ సక్సెస్గా ఉండదు. వీళ్ళు ఉండి ప్రతిదీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం A to Z వీళ్ళు మ్యాక్రో లెవెల్ వరకు వెళ్ళి A to Z మొత్తం సక్సెస్ చేస్తున్నారు. అన్నదానం మీరు ఒకరోజు పొద్దున్న వచ్చి చూసుకుంటే మార్నింగ్ 6 నుంచి వంటలు స్టార్ట్ అవుతాయి. కూరగాయలు కోయడం నుంచి కానివ్వండి, మొత్తం అన్ని చేయడం అంతా అన్న వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అందరు కూడా పాల్గొంటారు. దాని మెయిన్ ఇక్కడ మాకు ఎలా అంటే బాబా అన్న వాళ్ళతోటి దగ్గరుండి చేపిస్తున్నారు అని మా నమ్మకం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, మంచి సందేశం ఇచ్చారు. సో బాబా భక్తులకి మీరు ఇచ్చే ఒక మంచి న్యూస్, అదే ఒక ఏంటంటే ఒక సలహా కానీ బాబా తాలూకా తత్వానికి సంబంధించిన ఒక సూక్తి కానీ చెప్పండి. ఒక సూక్తి అంటే బాబా నిత్య జీవితంలో జరిగేటటువంటిది అట్లా సబ్కా సాబురి అలా. ఓం సాయిరామ్. నా పేరు సంగమేశ్వర శర్మ. నేను ఈ గుళ్ళోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా జనాలు పెరిగారు. ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ దేవాలయానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ చెరువు, ఈ విశాలమైనటువంటి అందమైనటువంటి ప్రదేశాన్ని చూసి చాలా బాగుందని చెప్పి చాలామంది ఇంకా ఎక్కువగానే వస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరికి నమ్మకము, శ్రద్ధ, సబూరి, నమ్మకము, ఓపిక, ఇవి రెండు కలిగితే దేన్నైనా సాధించగలము అని బాబా సందేహము. వీటిని పాటించిన వారు తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ యొక్క దేవాలయంలో వీరు కూడా నల్ల వంశస్థులు, శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, మాధవరెడ్డి గారు కూడా వీళ్ళు ఎల్లవేళ్ళలో కూడా బాబా సేవ చేసుకుంటూ బాబావారిని నిత్యం కూడా పండుకున్నా కానీ బాబా గారు రేపు పొద్దున ఏం చేయాలి మనం సేవ అనే ఆలోచన ఉంటుంది కాబట్టి వేరే ఆలోచన ఉండదు. ఈ కార్యక్రమం వంట తిరగడము, అన్నదాన కార్యక్రమం చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఓం సాయిరామ్. మీరు కూడా ఏమన్నా చెప్పగలరా సాయిబాబా? ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి మీ పేరు, మీకు ఎలా అనిపిస్తుంది ఆధ్యాత్మికంగా బాబా టెంపుల్కి వస్తే? ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనకి ప్రశాంత వాతావరణం, మనకి అక్కడ వరకే సమస్యలు, ఇక్కడికి వచ్చాక బాబా ధ్యానంలోనే ఉంటాం ప్రతి ఒక్కరు. సో మీకు ఇక్కడికి వచ్చాక ఎలాంటి ఆధ్యాత్మికమైన అనుభవం కలిగింది చెప్పండి. మీ పేరు కూడా చెప్పండి. ఏదైనా మీకు వస్తే ఏదైనా ఒక బాబాకి ప్రార్థన కానీ ఒక పాట కానీ. నా పేరు మహతి అండి. నేను ఇక్కడ 8 సంవత్సరాల ముందు బాబా గుడి బాగుంటుందంటే వేరే వాళ్ళతోటి వచ్చాను. అలా నాకు 8 ఏళ్ళ నుంచి ప్రతి గురువారం నాకు ఇక్కడ రావడం అలవాటు. ఇక్కడ రాందే నాకు గురువారం గడవదు. ఇక్కడ చూసుకున్న తర్వాతే మధ్యాహ్నం భోజనం చేస్తాను. అప్పటి వరకు నేను ఏం తినను కూడా తినను అనుకుంటా. నాకు అంత నమ్మకమైన ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా బాబా చెప్పుకొని వెళ్తే వెంటనే తీరిపోద్ది. అది నాకు చాలా నమ్మకం. ఎంత అంటే ఈయన మా సతీరెడ్డి అన్నగారికి తెలుసు అనమాట. ఇక్కడికి రాందే ఏం చేయందే ఫస్ట్ బాబా దగ్గరే ఏదైనా నేను
చాలా నమ్మకం బాబా అంటే ఇక్కడ. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 200-300 కూడా వచ్చేవాళ్ళు కాదేమో, అసలు అన్నదానం ఉంటే గుడి నిండిపోతుంది. అసలు మాకు ఆల్మోస్ట్ 3 o'clock వరకు అన్నదానం వడ్డియడమే సరిపోతుంది అన్నమాట. నేను ఒక మామూలు భక్తురాల్లాగా వచ్చి మీరు కూడా పాల్గొంటాను, అది చాలా సంతృప్తి ఇస్తుంది. అన్నదానంలో మాకు వడ్డిస్తుంటే కూడా ఒక 10 మందికి పెడుతుంటే, ఒక 2 గంటలు వడ్డిస్తుంటే ఆనందమే వేరుంటుంది మాకు. అది చాలా చాలా అంటే ఇక్కడ వస్తే మా ఇంటి దేవుడి గదిలోకి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది మాకు, అంత ఇది అన్నమాట. ప్రతి వారం ఉంటుంది ఆల్మోస్ట్, అంతే అంతే కదండి. అసలు ఇప్పుడు అన్నదానం చేయాలన్నా క్యూ ఉందండి, ముందు ఎప్పుడంటే అప్పుడు పెట్టేవాళ్ళం. ఇప్పుడు చేయాలంటే ఒక 3 నెలల ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది భక్తులు. అంత అంటే నమ్మకం పెరిగిపోయింది, నమ్మకం ఏర్పడింది, అలానే వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది కాబట్టి మనకి ప్రతి వారం. ఇప్పుడు అన్నదానం చేసే వాళ్ళే పార్టిసిపేట్ చేయడం కాకుండా నార్మల్ భక్తులందరూ కూడా ఇక్కడ అన్నదానం రోజు ఈక్వల్గా పాల్పంచుకుంటారు. భోజనం పెళ్లి భోజనం లాగా ఉంటుంది, రెండు కర్రీలు ఉంటాయి, సాంబార్ ఉంటుంది, పప్పు ఉంటుంది, చట్నీ, రైసు, స్వీట్ ఉంటుంది, వైట్ రైస్, బగారా రైస్, స్వీట్, డ్రై ఫ్రూట్స్ తోనే స్వీట్ ఉంటుంది, మామూలు స్వీట్ కాదు, డ్రై ఫ్రూట్స్ తో స్వీట్ ఉంటుంది, చట్నీ ఉంటుంది, పెరుగు చట్నీ ఉంటుంది, ఇంకా పాపడ్ ఉంటుంది. సో అండ్ ఎవ్రీ వీక్ ఏంటంటే పెళ్లి భోజనం లాగా, ఏదో ఒక ఫంక్షన్ భోజనం లాగా, దేనికి లోటు లేకుండా రుచికరమైన ఏదో మొక్కుబడి కాకుండా ప్రతి వారం ఉన్నన్ని రోజులు కూడా. ఈ రోజు కూడా భోజనం అన్నదానం ఉండే, సడన్గా వాళ్ళు నిన్ననే వాళ్ళు ఏదో కుదరలేదని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నారు. మళ్ళీ జూన్లో ఉన్నది వాళ్ళకి కుదరలేదు అనమాట. మళ్ళీ జూన్లో పెడుతున్నారా వాళ్ళు? వాళ్ళు పెడుతున్నారు. ఇది వచ్చే 23 కూడా ప్రతి గురువారం, నెక్స్ట్ గురువారం ఉంది. ఇది ఒక రోజు ముందు అనేసరికి ఇంకా ఎవరు కూడా వేరే వాళ్ళు చేయలేం కదా మనం. అట్లా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లంతో అది క్యాన్సిల్ అయింది. వాళ్ళు నిన్న ఈ రోజు ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు కుక్కట్పల్లి నుంచి వచ్చారు వాళ్ళు పెట్టడానికి. చాలా బాగుంది పులిహార అయితే. మా వాళ్ళు, మా మమ్మీ వాళ్ళందరూ వచ్చారు టెంపుల్ కి, అందరూ టేస్ట్ చేశారు, చాలా బాగుంది భోజనం. చాలా అంటే మేము చెప్పడం కాదు, భక్తులను అడగని చెప్తారు. అంటే అమీన్పూర్ సాయిబాబా టెంపుల్ భోజనం ఎలా ఉంటుందని భక్తులు అడిగితే చెప్తారు, మేము చెప్తే గొప్ప ఉంటుంది కదా. నేను విన్నానండి, వినే మహత్యం ఏంటో, విశిష్టత ఏంటి తెలుసుకుందామని వచ్చాము ఈరోజు. అంటే బాబా సంకల్పం మమ్మల్ని ఇక్కడికి రప్పించుకోవడం కూడా. పంతులు గారి గుడి టెంపుల్ వాళ్ళు అందరు కలిసి కూడా ముందు ఉన్న పంతులు గారి పెళ్లి కూడా ఇక్కడే చేశారు. ఓకే ఓకే, పెళ్లి ఇక్కడే అయింది. వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్, ఈవెన్ కమిటీ మెంబర్స్ కూడా అందరూ అంత కోఆపరేటివ్. ఉన్న ఎంప్లాయీస్ని వాళ్ళని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లానే ట్రీట్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనకి బయట ఎక్కడ ఇది విని ఉండరు చూసి ఉండరు, కానీ ఇక్కడ ఎలా అంటే ఒకసారి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళు అలా ఉంటేనే ఒక యూనిటీ అన్నది నడుస్తుంది. ఏముందండి ఇప్పుడు మన మానవులం, ఎంతవరకు డబ్బు ఉంటుంది ఎంతవరకు పోతుంది. సో మీరేంటండి పంతుల్ని అంత బాగా పెళ్ళిళ్ళు చేసి అంత ఎంత కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ గుడి అంత సంస్థగా మారి అంత గొప్ప పేరు తెచ్చుకుంది. అంతేనండి. ఇప్పుడు ఇలా కాకుండా మేము ఈ అన్నదానానికే ఎండప్ చేయకుండా వీ వాంట్ కమ్ అప్ విత్ మోర్ థింగ్స్ అనమాట. ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్, కొన్ని ఒకేషన్స్లో ఇప్పుడు బయట రోజు మెడికల్ క్యాంప్స్ పెడతాం అనమాట, ఫ్రీ ఐ చెకప్, డయాబెటీస్ చెకప్, అలాంటివి కూడా టెంపుల్ ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే, చాలా గ్రేట్. సంస్థ అంటే సంస్థానం తరపున మీరు ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నారా? బయట హెల్త్ క్యాంప్ 5 బ్లడ్ టెస్ట్ 2 ఉన్నాయి, 2 హాస్పిటల్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు మాకు ఒక రోజు ముందే ఫోన్ చేస్తారు, పెట్టుకోవాలంటే పెట్టుకోవాలని చెప్తున్నారు. ఫ్రీ ఉంటుంది. ఈ విజయ హాస్పిటల్ వాళ్ళు, వీళ్ళు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. గురువారం అండి, గురువారం కొన్ని గురువారం, క్వార్టర్లీ ఒకసారి ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఓకే, చాలా మంచి పనులు చేస్తున్నారండి. ఇక బాబా సంకల్పం ఏమో కానీ బాబానే మీలో ఉండి ఇలాంటివన్నీ మంచి పనులు, ఎందుకంటే ఒక ధర్మకర్తలు ఉన్నారంటే ఆ గుడి వరకే చూసుకుంటారు, వాళ్ళకి సంబంధం ఉండదు. చాలా దగ్గర మేము కూడా చూసాం, కానీ మీరు ఇంత బాగా చేసుకుంటూ ట్రస్ట్ని నడుపుకుంటూ అలాగే హెల్త్ క్యాంప్స్ పేదవాడికి దగ్గరగా మీరు తీసుకొస్తున్నారంటే అది నిజంగా చాలా గ్రేట్ అండి. అంజయ్ గారు ఎక్కడే మిన్పూర్లోనే ఉంటారా? ముత్తంగి.
ముత్తంగి నుంచి వచ్చారా బాబా దర్శనానికి? సో ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ రోజు వచ్చినా. ఈ రోజే వచ్చారా? ఓకే. ఎలా ఉందండి దర్శనం చేసుకున్నారా? మంచిగా చేసుకున్నారు. ఓకేనండి. అన్నదానానికి వచ్చారు ఎప్పుడైనా ఇక్కడికి? ఈ రోజే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో ఎలా ఉందండి దేవస్థానం కానీ అర్చన పూజ విధానం కానీ ఎలా ఉంది? బాగుందమ్మా. మా ముత్తంగమ్మ. అవునా, మీ పేరు చెప్పండి. కళావతి గారు. కళావతి. ముత్తంగి నుంచి వస్తున్నా? ముత్తంగి నుంచి వస్తున్నా, కళావతి గారు. ఎట్లా ఎవరైనా చెప్పారు ఇక్కడ దేవస్థానం ఉంది బాగుంటుందని చెప్పొచ్చు? ఇక్కడ దేవస్థానానికి మా కోడలు వచ్చింది ఫస్ట్. అయితే ఈ రోజు మా పాపది బర్త్డే ఉంది. ఓకే ఓకే. బర్త్డే ఉంది కాబట్టి మేము గుడికి వెళ్ళాలని అనుకున్నాము. అయితే ఆనంద్పూర్ దగ్గర సాయిబాబా గుడి టెంపుల్ బాగుంది, వెళ్దామని వచ్చాము. ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం. ఓకేనండి. ఎలా అనిపించింది బాబా దర్శనం తర్వాత? ఇక్కడ వాతావరణం అది ఎలా ఉంది? వాతావరణం బాగుంది, పూజ విధానం బాగుంది, అంతా బాగుంది. ఓకేనండి. మరేమన్నా కోరికలు కోరుకున్నారు బాబాని? ఇంకేం కోరుకున్నాం, దేవుని ఆయన ఏది దర్శనం ఇచ్చినా చాలు మనకు అంతే. అంతే మొత్తం ఇక్కడ కూడా వస్తాయి. టెంపుల్ స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడండి. వారం వీక్లీ వన్ టైం, గురువారం గురువారం. అన్నదానం మరి జరుగుతూ ఉంటుంది కదా ఇక్కడ, ఎలా ఉంటుంది అన్నదానం కానీ పూజా కార్యక్రమాలు కానీ ఎలా ఉంటుంది? జరుగుతున్నది కానీ పబ్లిక్ టూ మచ్ అవుతున్నారు సాయిరామ్. తీసుకున్నా డబుల్ డబుల్ ట్రిపుల్ వేస్తే చాలా చేస్తున్నారు సాయిరామ్. ఇక వాళ్ళు కూడా ఓనర్స్ కూడా భరించుకోవాలంట. ఏదైనా బాబా సూక్తి ఒకటి చెప్పండి. అంతే సాయిరామ్ దయ, సాయిరామ్ బాబా దయ, అంతే సాయిరామ్. మనకు కలిగిస్తున్నాడు, మనం అన్నం తింటున్నాం, అంతే సంతోషపడదాం. 8:30కి వచ్చిన సాయిరామ్, ఇప్పుడు 12:30 వనుకు మెల్లగా ఆ రోడ్డు మీదకి వచ్చా ఏమైనా వెహికల్ దొరుకుతాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉంటారు. టీచర్స్ కాలనీ. టీచర్స్ కాలనీ అమీన్పూర్లోనా? చాలా ఓపిక్గా వస్తున్నారండి. సాయిరామ్ స్వామి దయ, సాయిరామ్ ఆయన విరుచుకుంటుండో వస్తున్నాం మనం. బాబా ఓపికతో చక్కగా సేవ చేయించుకుంటున్నారుగా మీ చేత. సాయిరామ్ స్వామి దయ, సాయిరామ్ మనకు ఆయన అన్నం పెడుతున్నాడు అని వస్తున్నాము. నమస్తే. మీ పేరండి? వెంకటరమణ అండి. వెంకటరమణ గారు, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటుంది అమీన్పూర్లోనే. ఎప్పటి నుంచి వస్తున్నారండి టెంపుల్? ఆల్రెడీ మేము దగ్గర దగ్గర కాబట్టి 7-8 ఇయర్స్ అవుతుంది. 7-8 ఇయర్స్ అంటే గుడి స్టార్టింగ్ నుంచి కూడా పునాది దగ్గర నుంచి ఉంటున్నారా? సో ఇక్కడ మీరు సేవా కార్యక్రమాలు అన్నీ పాల్గొంటారా? సేవా కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాం మేము ఆల్రెడీ. సో అన్నదానం అది ఎవ్రీ వీక్ జరుగుతుందంటారు, ఎలా ఉంటుందండి అన్నప్రసాదం? అది అన్నప్రసాదం కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ సిరిడి తలుగుంటూ ఉంటుంది ఆల్రెడీ, చాలా బాగా చేస్తారు ఇక్కడ సేవలు కూడా, అంత బాగా చేస్తారండి. షిరిడీలో ఉన్నట్టుగానే ఉంటుందా ఉంటుంది? బాబా కూడా చాలా అసలు ఈ వాతావరణం ఇక్కడ గోదావరి చాలా కూల్గా కూడా ఉంది వాతావరణం. ఇక్కడ ఎవరు వచ్చినా సార్ చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది గుడికి రావటం. మీరు ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పనిచేస్తారు? సేవా కార్యక్రమం అన్ని అన్నదానానికి వచ్చినప్పుడు కూడా సేవా కార్యక్రమం పాల్గొంటుంది. మీకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీ పర్సనల్గా ఫీలింగ్ ఎలా? యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మనశ్శాంతిగా ఉందండి. ఇదివరకు వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇక్కడికి చుట్టూగా చెరువు, మధ్యలో ఈ యొక్క దేవాలయము, మరియు ప్రతి గురువారము అన్నదానం జరపబడుతుంది. అలాగే ఈ అన్నదానం చేయించుకునే భక్తులు కూడా వాళ్ళకి నమ్మకము, శ్రద్ధతో ఈ కార్యక్రమము వాళ్ళ మనసులో కోరికలు నెరవేరుతాయి కాబట్టి, బాబా గారంటి నమ్మకం ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి వీళ్ళు ఈ కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. ఈ అన్నిటి కూడా కార్యక్రమాలని వీటన్నిటిని కూడా తూచ తప్పకుండా దగ్గరుండి చూసుకునే వాళ్ళు శ్రీ నల్లసత్యనారాయణ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ అన్నదానం కార్యక్రమంలో కూడా కూరగాయలు తిరగడం నుంచి మధ్యాహ్నం అన్నదానము మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసినంతవరకు వాళ్ళు చూసుకుంటారు. ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు వేరే ఏ పనులు ఉన్నా కానీ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తర్వాత బయట కార్యక్రమాలు వాళ్ళ ఇంటి పనులు చూసుకుంటారండి. అది విశేషమైనటువంటిది చాలా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ధుని అంటే ఏంటండి? ధుని బాబా గారి నిత్య సమా సిరిడిలో కూడా అతను మన హిందూ సాంప్రదాయానికి నిత్య అగ్నిహోత్రము ధుని వెలిగిస్తాడు, ఆ యొక్క మరియు తులసి మొక్కను ఉంచుతాడు. వీళ్ళు ముస్లింలు అతన్ని ఈ మసీదులో ఉండి ఈ ధుని ఏమిటి, ఈ యొక్క అగ్ని, ఇది యొక్క తులసి వనం ఏమిటయ్యా, మీరు ఇక్కడ ఉండొద్దంటే ఇక్కడ మీరు వేరే చోటుకి వెళ్ళమంటే ఖండోబా అనేటువంటి ఒక శివాలయంలో వెళ్ళి కూర్చున్నారు బాబాగారు. మందిరము మసీదు అనే భేదము మీకు కానీ మనసులో మనకు కాదు కదా అని చెప్పి అక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు శివాలయంలో ఉన్న వాళ్ళు, మీరు మా దగ్గర ఉండొద్దు, మీరు ముస్లింలు కదా అనేసి అక్కడి నుంచి మాయమైపోయినాడు.
ఆ వేప చెట్టు కింద కూర్చొని మాయమైపోయిన తర్వాత 18 కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీకి మళ్ళీ తవ్వితే అక్కడ ప్రత్యక్షం తవ్వితే అక్కడ కొన్ని గుహలు ప్రత్యక్షమైనాయి. మీరు అతనికి కొన్నాళ్ళు ఇక్కడ జపం చేసి వెళ్ళిపోయారు, ఒక చోట ఉన్నారు అనేసి బాబాగారు చెప్తే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. విశేషం దుని వెలిగిస్తూ ఉంటారు ఆయన. చిమ్లి కూడా నీళ్లు కాళ్ళతో ఇట్లా చెమటతో భూమిపైనే ఇట్లా చిమ్లాగానే ఆ చిలిమి కూడా వచ్చేసేసి ఆయన ఇంకా వెళ్తూ ఉంటే ఒక అతని పేరు ఉంటుంది, ఆయన పేరు నోటిగా సడన్గా రాలేదు భక్తుడు. అది రవంతా గుర్రం కోసం వెతుకుతుంటే అయ్యా ఎక్కడికి పరిగెడుతున్నావు, కొంచెం చిలిమి తాగిపోయాయంటే నా గుర్రం తప్పిపోయిందంటే ఎక్కడ తప్పలేదు కదా అక్కడ ఉంది చూడు అంటే అక్కడ కనబడుతుంది. ఆ దానికోసం వెళ్తూ ఉంటాడు ఈయన. ఆ గుర్రం కూడా ఇంకా వెళ్ళిపోతుంటుంది, కొంచెం చీకటిగా పోవడానికి ఎంత సమయం పడుతుంది రావడానికి ఎంత సమయం పడుతుంది. అప్పుడు బాబా గారిని చూసి ఎవరు మహానుభావులై ఉన్నారంటే అప్పుడు ఆయన తెలిసిపోతుంది, దండం పెట్టుకుంటారండి. అది విశేషం. ఎలా ఉండదు దేవస్థానంలోకి వచ్చాక ఎట్లా ఉండదు, మీ పేరు కూడా చెప్పండి. ఒక నిమిషం అండి, నేను ఈ గుడి కట్టినప్పటి నుంచి కూడా దీంట్లోనే పనిచేస్తున్నాను. ముందుగా మాకు ఖాళీ స్థలం కూడా లేకుండే, ఇప్పుడు వాచ్ కోసం చేరగడం 9వ సంవత్సరం అండి, 9వ సంవత్సరం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు దేవస్థానంలో సాయిబాబా లేదనకుండా స్థలం వచ్చేసింది. అదేవిధంగా ఇల్లు కొన్నాను. అనుకోకుండా బాబా నాకు ఎన్నో చేసిండు. బాబా భక్తి చాలా మంచిది. బాబాను వేడుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆకలితో ఉండారని మేము కోరుతున్నాము. మా గుడి తరపున మా ధర్మకర్తలు కూడా చాలా మంచివారు, ఈ గుడికి ఎంతో సేవ చేశారు. ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది మేడం, చాలా బాగుంటుంది. ఈ యూట్యూబ్ కానీ ఎక్కడ ఏ ఛానల్లో చూసినా కానీ మా యూట్యూబ్లో కొట్టి చూడండి, అమీన్పూర్ సాయిబాబా టెంపుల్ అని కొట్టి చూడండి, మన షిరిడి సాయిబాబా అమీన్పూర్ అని వస్తుందండి. బాబావారి ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువ. ఓం సాయిరామ్ అండి, జై సాయిరామ్. చూశారు కదండి, అమీన్పూర్ చెరువు కట్ట దగ్గర ఉన్నటువంటి షిరిడి సాయిబాబా వారి దేవస్థానం యొక్క విశిష్టతని, అలాగే పంతులు గారు అలాగే చుట్టూ ఉన్న పబ్లిక్ కూడా ఈ ప్రశాంతమైన వాతావరణం, ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ దేవస్థానం యొక్క విశిష్టత, సాయిబాబా వారి మహత్యం కూడా చాలా చక్కగా వివరించారు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా బాబా తత్వంతో ఏ ఒక్కరు ఆకలికి అలమటించకూడదని, ప్రతి వారం కూడా తన శక్తికి ఎక్కువగానే ఇంకా అన్నదానంలో కూడా ఏ లోటు లేకుండా కూడా ఒక ఫంక్షన్ చేసినటువంటి భోజనంలా పెడతారండి మేడం. ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బాబా భక్తులందరికీ కూడా మరొక్కసారి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు అందుకోవాలని ఆశిస్తున్నాం. నమస్తే. శ్యామరాజ్ సింగ్, ఠాకూర్ శ్యామరాజ్ సింగ్. ఠాకూర్ శ్యామరాజ్ సింగ్, చెప్పండి సార్, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ అమీర్పూర్ పిఎన్ఆర్ గార్డెన్ దగ్గర నాది జిమ్ ఉంది, అక్కడ ఉంటాను. నేను రిటైర్ అయిన ఐడిపిల్ల, ఎప్పుడు అన్నదానం ఉంటే అక్కడ వచ్చి సర్వీస్ చేస్తాను, ఫ్రీ సర్వీస్ చేస్తాను, సోషల్ వర్క్ చేస్తాను. ఏమైనా కార్యక్రమం ఉంటే ఇక్కడ వస్తాను పోతాను. అట్లా నా ఏజ్ 75, ఇప్పుడు కానీ సర్వీస్ చేస్తున్నాను. సేవ చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి వారం? మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వస్తుంటారు? వస్తాను ఉంటాను, ఫ్రీ ఉంటే సాయంత్రం కూడా వస్తాను. అవి ఎప్పుడు నాకు సమయం దొరికితే అక్కడ వస్తూనే ఉంటాను, పోతూనే ఉంటాను. చెప్పండి, ఈ బాబా దగ్గరికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎక్కడికి వస్తున్నారు? ఇక్కడ ఆరు నెలల నుంచి వస్తున్నాను, 6 మంత్స్ నుంచి వస్తున్నాను. 6 మంత్స్ నుంచి ఎలా అనిపిస్తుంది మీకు? తృప్తి అనిపిస్తుంది మేడం, మంచిగా నాకు హాయిగా ఉంటుంది. నెలలతో మాట్లాడతాను వీళ్ళతో, వాళ్ళతో, సార్తో, వీళ్ళు అందరు వస్తారు, అందరు గుర్తుపడతారు, మంచిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. నాకు కాళ్ళు నొప్పి ఉండి అవి కూడా వాకింగ్ చేసినప్పుడు తక్కువ అయిపోయినాయి. తక్కువ అయిపోయినాయి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాబా. సంతోషం ఉంది మేడం. నమస్తే ఆశ. నమస్తే అండి. ఓం సాయిరామ్. సెకండ్ టైం టెంపుల్కి రావడం, ఫస్ట్ టైం అనుసంతర్పణ జరిగింది. చాలా బాగుంది ఇక్కడ వ్యూ, టెంపుల్ అంతా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా చాలు. అవునా, ఎలా అంటే ఇక్కడ వాతావరణం అది నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వస్తే ఏంటంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్ కానీ టెంపుల్ కానీ చాలా ప్రశాంతంగా, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా పీస్ఫుల్ మైండ్ అనిపిస్తుంది నాకు ఇక్కడికి రావడం. సెకండ్ టైం కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ గురువారం వచ్చాము, లాస్ట్ మంత్, 1 మంత్ అవుతుంది. మాకు తెలియకుండానే అన్న సంతర్పణ జరుగుతుందని తెలీదు, కానీ చాలా
క్యూ లైన్లో వెళ్తూ ఉంటారు జనం. ప్రసాదం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, పెడుతూనే ఉంటారు. అసలు ఆ ఓపిక దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. చాలా హ్యాపీ సెకండ్ టైం రావడం. బాబా నేదనుకున్నా జరుగుతుందనే నమ్మకంతోనే మళ్ళీ సెకండ్ టైం వచ్చాను మా ఫ్యామిలీ. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుదాశ్రావణం తిక్తమభ్యప్రయాంతం తరం కల్పవృక్షాధికం సద్గురుం సాయినాథం నమామీశ్వరం. సో మనం ఇప్పుడు బాబా గుళ్ళో ప్రతి గుళ్ళో కూడా ధుని ఉంటుంది. అసలు ఈ ధుని అంటే ఏంటో చూద్దాం. ధుని ఇప్పుడు బాబా గారు అగ్నిహోత్రుడు, ప్రతిరోజు కూడా ఆయన అగ్నిహోత్రం చెయ్యందే ఆయనకి ఆ రోజు గడవదు. సో ఆ అగ్నిహోత్రం చేశాక ఒకరోజు కుమ్మరి బిడ్డ, ఆ బిడ్డని అగ్నిలో పడిపోతుంటే ఆయన పట్టుకొని కాపాడారు. ఆ ధుని, ఈ ధునిలో ఔషధ మొక్కలైనటువంటి మారేడు అలాగే బిల్వం ఇలాంటివన్నీ వేసి ధుని చేస్తూ ఉంటారన్నమాట బాబావారు. అయితే ఆ ధునినే ఇది బాబాగారి సమయంలో ప్లేగు వ్యాధి అంతటా ఉంటే ఈ ధునిలో వచ్చేటటువంటి ఆ విభూతి ద్వారా ప్రజలకి పంచిపెట్టి ఆ ప్లేగు వ్యాధిని నయం చేశారని ప్రతీతి. కాబట్టి ప్రతి బాబా గుళ్ళో షిరిడీలో స్టార్ట్ అయ్యి ప్రతి ఊరు ఊరులో వాడవాడలో బాబా గుడి ఎక్కడుంటే అక్కడ ధుని ఉంటుంది. ఈ ధునికి నమస్కారం చేసి మూడు ప్రదక్షిణాలు చేసి దాని తాలూకా వచ్చేటటువంటి ఆ విభూతిని ప్రసాదంగా తీసుకున్నట్లయితే మన ఒంట్లో ఉండేటటువంటి సకల రోగాలు సర్వ పాపాలు కూడా ఈ ధునిలో నుండి వచ్చేటటువంటి విభూతి ద్వారా అంతరించిపోతాయని ప్రతీతి. నమస్తే అమ్మ. నమస్తే, మీ పేరు? భాగ్యమ్మ. భాగ్యమ్మ గారు ఎప్పటి నుంచి వస్తుంటారు, ఎక్కడుంటారు మీరు? మేము చందానగర్లో. చందానగర్లోని చందానగర్